చేస్తూ చెప్పండి. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నః ఉపశాంతయే యస్య ద్విరదా వక్త్రాద్యాః పారిషద్యాః పరశ్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. విశ్వక్సేనుణ్ణి ప్రార్థన చేసుకుందాం, కళ్యాణ మహోత్సవాన్ని నిర్విఘ్నంగా సేవించుకునేలాగా అనుగ్రహించమని. సుదర్శన భగవానుణ్ణి ప్రార్థిస్తూ మనల్ని పవిత్రులుగా చేస్తూ ఈ కళ్యాణ మహోత్సవాన్ని చేసే యోగ్యతను అనుగ్రహించమని ప్రార్థిద్దాం. సుదర్శన సుదర్శన మహాజ్వాల మహాజ్వాల కోటి సూర్య సమప్రభా అజ్ఞాన అంధస్య మే దేవా విష్ణోః మార్గం ప్రదర్శయ శ్రీ సుదర్శనాయ హేతి రాజాయ నమః. సుదర్శనుడి అనుగ్రహంతో ఆయన తేజ కిరణములతో మనల్ని పవిత్రులను చేసినట్లుగా భావిస్తూ ఇప్పుడు కంకణ ఆరాధనని మనం ప్రారంభిద్దాం. ఆ కంకణాలలోకి లక్ష్మీదేవిని ఆవాహన చేస్తూ ఓం శ్రీం శ్రీయై నమః ఆవాహయామి. అక్షతలని ఆ కంకణముల మీద సమర్పించండి. అమ్మవారు ఆ కంకణములలోకి వేయించేసినట్లుగా భావన చేయండి. కొద్దిగా చందనాన్ని సమర్పించండి. చందనము అలాగే రెండు పుష్పాలను సమర్పించి కొద్దిగా ధూప అగరబత్తులను వెలిగించుకోండి. వెలిగిస్తూ ధూపాన్ని కూడా సమర్పించండి. మీ పక్కన ఉన్న దీపాన్ని కూడా ఒకసారి ఆ కంకణములకు చూపించి మీకు ప్రసాదాన్ని పండ్లని అందజేశారు. మీకు ఇచ్చిన పండ్లలో ఒక ఫలాన్ని ఆ కంకణాలకు నైవేద్యంగా సమర్పించండి. ఓం మరల అక్షతల్ని తీసుకొని చెప్పండి. అనేనా ఆరాధనేనా శ్రీ మహాలక్ష్మీ సుప్రీత సుప్రసన్నా వరదా భవతు. ఇప్పుడు ఆ కంకణాలని అమ్మకి స్వామివారికి ధరింపజేద్దాం. ముందుగా ఒక కంకణాన్ని తీసుకొని రంగనాథ స్వామి యొక్క కుడి చేతికి ఆ కంకణాన్ని సమర్పించండి. రెండవ కంకణాన్ని గోదా అమ్మవారి ఎడమ చేతికి కంకణాన్ని సమర్పించండి. వేదిక పైన కూడా కంకణ ధారణ జరుగుతూ ఉంది. అందరం సేవిస్తూ కైంకర్యాన్ని సమర్పిద్దాం. గోవింద గోవింద విశ్వేత్తేశ ృధవృష్ణ
సగరేణ రక్ష సాధారణ ముహూర్త ముహూర్త అస్తు తథాస్తు. కంకణములను స్వామికి అమ్మకు సమర్పించిన తర్వాత మీ దగ్గర ఇంకా 4 కంకణములుంటాయి. వాటిలో ఒక కంకణాన్ని పురుషులు దంపతులుగా కూర్చున్నట్లయితే పురుషులు మీ కుడి చేతికి ధరించండి, స్త్రీలు ఎడమ చేతికి ధరించండి. మిగిలిన కంకణాలని పక్కన ఉంచుకోండి. మీ పిల్లలు ఉన్నట్లయితే వారికి ధరింపజేయండి. ఓం ప్రాణానాయమ్య ఓం పూర్వోక్తే మంగళ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీరంగనాథస్వామినః పాణిగ్రహణ కళ్యాణమోత్సవాధికార కర్మణి అనంతరాశ్రమాధికార యోగ్యతా సిద్ధ్యర్థం సువర్ణ యజ్ఞోపవీత ధారణం కరిష్యే ఇతి సంకల్ప్య. యజ్ఞోపవీత ధారణ జరుగుతుంది. అక్షతలను తీసుకొని యజ్ఞోపవీతముగా స్వామికి సమర్పించండి. వేదిక పైన యజ్ఞోపవీత ధారణ జరుగుతుంది. ఆ కార్యక్రమాన్ని సేవిద్దాం. గోవింద గోవింద ఓం విష్ణు విష్ణు దేవాయ అర్ఘ్యపాద్యాచమణీయాని దత్వా జరగబోతుంది. రంగనాథస్వామి యొక్క వైభవాన్ని శ్రీ విష్ణు చిత్తుల వారి వద్ద తెలియచేస్తూ రంగనాథస్వామికి గోదా అమ్మను ఇచ్చి వివాహం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నారు మన అర్చక స్వాములు. మీ విష్ణు చిత్త స్థానములో ఉన్నటువంటి మీరంతా ఆ రంగనాథస్వామి యొక్క వైభవాన్ని శ్రవణం చేస్తూ తర్వాత అంగీకారాన్ని తెలియచేసినట్లయితే మనం కళ్యాణ మహోత్సవంలో తదుపరి ఘట్టానికి వెళ్తామన్నమాట. అందరం సావధానంగా ఉంటూ భగవంతుడి యొక్క వైభవాన్ని ఆనందంగా విందాం. వరణార్థం కన్యాదాతారం గత్వా ప్రవదే అచ్యుత పర బ్రహ్మణే ఆదినారాయణాయ వ్యూహ విభవ అంతర్యామి అర్చావతార పంచార్హేయ ప్రవరాన్విత పర బ్రహ్మ గోత్రోద్భవాయ కోటి బ్రహ్మాండనాయకాయ తత్వాతీతాయ సకల నిష్కళంక స్వరూపాయ సురాసురార్చిత పాద పద్మయుగలాయ అఖిల లోకోన్నత పవిత్రాయ ఆర్తత్రాణ పరాయణాయ పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతార స్వరూపినే పరబ్రహ్మ శర్మణోనత్రే చతుస్సాగర పర్యంతం బ్రాహ్మణేభ్య శుభం భవతు. పరబ్రహ్మగోత్రోద్భవాయ చతుర్దశ భువనాధీశ్వరాయ అఖిలాండకోటి బ్రహ్మాండనాయకాయ తత్వాధీతాయ సకల నిష్కళంక స్వరూపాయ సురాసురార్చిత పాద పద్మయుగలాయ అఖిల లోకోన్నత పవిత్రాయ ఆర్తత్రాణ పరాయణాయ
పరవ్యూహ విభవ అంతర్యామి అచ్చావతార స్వరూపినే నారాయణ శరమణో నత్రే సాగర పర్యంతం గోబ్రాహ్మణే శుభం భవతు వ్యూహ విభవ అంతర్యామి అచ్చావతార పంచార్హేయ ప్రవరాన్విత పర బ్రహ్మ గోత్రాద్భవాయ చతుర్దశ భువనాధీశ్వరాయ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకాయ తత్వాతీతాయ సకల నిష్కళంక స్వరూపాయ సురాసురార్చిత పాద పద్మయుగళాయ అఖిల లోకోన్నత పవిత్రాయ ఆర్తత్రాణ పరాయణాయ పరవ్యూహ విభవ అంతర్యామి అచ్చావతార స్వరూపిణే వైకుంఠనాథ శరమణ పౌత్రాయ చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు విభవంతర్యామ్యచ్చావతార పంచారుషేయ ప్రవరాన్విత పరబ్రహ్మ గోత్రోద్భవాయ చతుర్దశ భువనాధీశ్వరాయ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకాయ తత్వాదీతాయ సకల నిష్కళంక స్వరూపాయ సురాసురార్చిత పాద పద్మయుగళాయ అఖిల లోకోన్నత పవిత్రాయ ఆర్తత్రాణ పరాయణాయ పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతార వ్యూహ వాసుదేవ శర్మణ పుత్రాయ చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు పరవ్యూహ విభవంతర్యామ్యర్చావతార పంచారుషేయ ప్రవరాన్విత పరబ్రహ్మ గోత్రోద్భవాయ చతుర్దశ భువనాధీశ్వరాయ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకాయ తత్వాదీతాయ సకల నిష్కళంక స్వరూపాయ సురాసురార్చిత పాద పద్మయుగళాయ అఖిలోన్నత పవిత్రాయ ఆర్తత్రాణ పరాయణాయ పరవ్యూహ విభవంతర్యామ్యచ్చావతార స్వరూపిణే అర్చావతారే శ్రీ రంగసాకేత రంగనాథ స్వామినే కన్యార్థినే వరాయ స్వామి వైభవాన్ని ఇక్కడ ప్రకటిస్తూ ఉన్నారు. ఆయన వైభవాన్ని చెబుతూ చతుర్దశ భువనాధీశ్వరాయ 14 భువనములకు ఆయన అధిపతి, ఆయనది కానిదంటూ ఈ విశ్వములో ఏ వస్తువు లేదు. ఉన్నది అంటే అది భగవంతుడికి చెందినదే అయి ఉంటుంది. అలా సర్వమునకు స్వామి అయి నిలిచినటువంటి వాడు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, అందరికీ అందనటువంటి తత్వము, ఈ సత్వ రజస్తమస్సులు అనేటువంటి వాటన్నిటికీ కూడా అతీతుడై శుద్ధ సత్వస్వరూపుడై నిలిచి ఉండేటువంటి మహానుభావుడాయన. అంతటి వాడు మనకి అందుతాడా అంటే, ఎప్పుడు ఎవరిని ఎవరు తనని రక్షించమని అడుగుతారా అని ఎదురు చూస్తూ ఉండేటువంటి దయాగుణము కలిగినటువంటి వాడు ఆర్తత్రాణ పరాయణుడు. ఎవరికి శాస్త్రము చేతనో ధ్యానము చేతనో మరొక దానితో నా స్వశక్తితో నేను ఆయనని సాధిద్దాము అనుకునేటువంటి వారందరికీ ఎంత ప్రయత్నించినా అందకుండా ఉండేటువంటి వాడు, ప్రేమతో ఆయనను సేవించేటువంటి భక్తులకు తనంతట తానే కొంగు బంగారమై నిలచేటువంటి ఎన్నో గుణములకు ఆకరమైనటువంటి మహానుభావుడు శ్రీరంగనాథుడు. ఆయనే ఈనాడు స్వయంగా వైకుంఠ ఆదినారాయణునికి మునిమనవడిగా, వైకుంఠనాథునికి మనవడిగా, వాసుదేవునికి కుమారుడిగా సాక్షాత్తు అర్చారూపంలో దివ్య సాకేత క్షేత్రములో వేంచేసి మనల్ని అనుగ్రహిస్తూ ఉన్నటువంటి శ్రీరంగనాథునికి మీ కుమార్తె అయినటువంటి గోదాదేవిని ఇచ్చి వివాహం చేయండి అని మన స్వాములంతా ప్రార్థన చేశారు. మన అంగీకారాన్ని తెలియజేద్దాం. అందరూ సిద్ధమేనా? మరి అందరికీ అంగీకారమే కదా. అందరం ఆనందంగా చెబుదాం. వృణీమహే అహో
ఆనందంగా ఈ కళ్యాణ మహోత్సవానికి అంగీకరిస్తున్నాము అని మీరంతా ప్రకటించారు. ఇప్పుడు స్వామి వద్ద గోదా అమ్మవారి వైభవాన్ని తెలియజేస్తూ అమ్మను స్వీకరించి అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నారు. శ్రవణం చేద్దాం. తే భగవత్ సమీపం గత్వా బ్రువదే చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు చతుర్వేద శాఖాధ్యాయిని శాలామృత సౌపర్ణ అమృతాహరణ త్రయార్షేయ ప్రవరాన్విత శాలామృత గోత్రోద్భవీ కాశ్యప శర్మనోనత్రీ చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు శాలామృత సౌపర్ణ స్వామి కూడా కళ్యాణ మహోత్సవానికి అంగీకరించాడు. ఈ కళ్యాణ మహోత్సవం కోసం ఆయన అంగీకారాన్ని తెలియజేసిన తరువాత వారిరువురిని కూడా ఆ కాబోయేటువంటి ఆ దివ్య దంపతులకు నూతన వధూవరులకు మంగళం కలగాలి అని వేద ఆశీర్వచనాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. మనందరం కూడా సగ కరతాళ ధ్వనులతో ఈ వివాహాన్ని అంగీకరిస్తూ చక్క చప్పట్లు కొడదాం. ఓం సామ్రాజ్యం భోజ్యం మహారాజ్యం వైరాజ్యం పారమే జగం భాగ్యం మహారాజ్యమాధిపత్యమయం ఓం ఇదస్కారం బలావనంద ప్రభుత్వం కళ్యాణ వేదికపైకి స్వామి వేంచేస్తూ ఉండగా స్వామి కూర్చోవడానికి ఒక సింహాసనాన్ని సమర్పిస్తూ ఒక పుష్పాన్ని మీరు స్వామి పాదాల వద్ద సమర్పించండి. ఇక్కడ 25 దర్భలతో కూడినటువంటి కూర్చొని సింహాసనంగా స్వామికి సమర్పణ చేస్తూ ఉన్నారు. గోవింద వరపూజ కార్యక్రమం ప్రారంభమవుతుంది. మీ దగ్గర ఉన్నటువంటి పాత్రలోని తీర్థంతో